హలో ఎవ్రీవన్, ఈరోజు మనం తెలుగు రాజకీయ చరిత్రలో ఒక సంచలనం క్రియేట్ చేసిన మూవీ యాత్ర 1, దానికి సీక్వల్గా యాత్ర 2 వచ్చింది. అంటే యాత్ర 1 వైఎస్ఆర్ అసలు పొలిటికల్ ఎంట్రీ, అసలు వైఎస్ఆర్ చనిపోయేంత వరకు అతని జర్నీ ఎలా జరిగింది అనేది యాత్ర 1లో చూపెట్టారు. యాత్ర 2లో ఏం చూపెట్టారు, అతను చనిపోయిన తర్వాత ఏమైంది అనేది యాత్ర 2లో చూపెట్టబోతున్నారు. సో యాత్ర 2 టీజర్ వచ్చింది, ఆ టీజర్ చూసి దాని గురించి మాట్లాడుకుందాం. ఏమన్నా ఇంత రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్న. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటి వాళ్ళు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. తండ్రి పోయాడు అనుకుంటే కొడుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ కెన్ క్రియేట్ అనదర్ 100 వైఎస్ఆర్స్. టెల్ హిమ్ if he doesn't fall in line the consequences will be very harsh. ఉన్నదంత పోయినా పరవాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయాలి, మనకే నష్టం మేడం. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి, లక్ష కోట్లని లక్ష సార్లు చెప్పించండి, ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం. If we can't defeat him, we can destroy him. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా, కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే. నాకు భయపడడం రాదయ్యా, నేనేంటో నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే, కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా. సూపర్ సూపర్, అసలు చాలా బాగుంది టీజర్. అయితే టీజర్ చూస్తుంటేనే గూజ్ బంప్స్ మూమెంట్ అనమాట. సినిమా అనేది ఒక సామాన్యుడు లైఫ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమా చూసి టీడీపీ జనసేన కోటేసేవాళ్ళు కూడా మళ్ళీ జగన్ కోటేసిన నాకు ఆశ్చర్యపోకలేదు. సినిమా అయితే చాలా హై టెక్నికల్ వాల్యూస్తో చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్లో నెపోలియన్ది సీన్ అయితే అదిరిపోయింది, అసలు మైండ్ బ్లోయింగ్ సీన్ అది నెపోలియన్ సీన్. అండ్ మహేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లో. చాలా హై టెక్నికల్ వాల్యూస్తో సినిమాని రూపొందించారు, చాలా బాగుంది సినిమా టీజర్. అయితే చూద్దాం సినిమా ఎంతవరకు తెలుగు రాజకీయ ఇదిలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది సినిమా రిలీజ్ అయిందో తెలుస్తుంది. థ్యాంక్ యూ.